ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువుడును రక్షకుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 13వ వచనం. I was pushed back and about to fall, but the Lord helped me. Psalms chapter 118 verse 13. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఎదుగుదల చూడలేక, మన యొక్క ఉన్నత స్థితిని సహించలేక, దేవుడిచ్చు ఆశీర్వాదములను జీర్ణించుకోలేక, మన తోటి వారే, మన సొంత వారే కొన్నిసార్లు మనల్ని ఏదో విధంగా పడద్రోయాలని, ఏదో ఒక గొడవ పెట్టి మనలో శాంతి సమాధానాలు లేకుండా చేయాలని అనుకుంటారు. అలా చేసేవారు కూడా అనేకులుంటారు. అయితే దేవుని బిడ్డలముగా ఉన్న మనల్ని దిగజార్చాలి అని చూసినప్పుడు, మన స్థితిని మార్చివేయాలని వారు అనుకున్నప్పుడు, మనము సేవించే దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకోడు. మనకు తప్పక సహాయము చేసి వారు చేసిన ప్రణాళికల నుండి మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవమైన దేవుడు, మనల్ని ఎప్పుడూ ఒక కంట గమనిస్తూనే ఉంటాడు. అందునిమిత్తమే భక్తుడంటాడు, యెహోవా కన్నులు నీతిమంతుల మార్గమును కనిపెట్టును అని. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షించుము, నేను అడుగు జారిపడుటకు వారు ఉద్దేశించియున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క స్థితి కూడా ఈ విధంగానే ఉండి ఉండవచ్చు. నీ కుటుంబం సంతోషంగా ఉంటే చూసి సహించలేని వారు నీ చుట్టూ ఉండి నీతోనే స్నేహంగానే ఉంటూ నీ కుటుంబాన్ని విడదీసి ఉండవచ్చు. నీ యొక్క ఆత్మీయ జీవితం బాగా ఫలింపుగా ఉంది అని, నీ పరిచర్య అద్భుతంగా సాగుతుందని చూడలేని కొందరు నీకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పలికి నీ ఆత్మీయతను దెబ్బతీసే ప్రయత్నం చేసి ఉండవచ్చు. నీ వద్ద ధనము బాగా ఉందని, తనకంటే ఉన్నతంగా ఎక్కడ ఎదుగుతావు, నిన్ను నేలను కూల్చుటకు నీపై తప్పుడు ఆరోపణలు చేసి నిన్ను పడవేశాను అని ఆనందపడవచ్చు. వారు గెలిచారు, నీవు ఓడిపోయావని అనుకొని ఉండొచ్చేమో, కానీ ఈరోజు లేఖనముల ద్వారా దేవుడు సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఎంతమంది నిన్ను దొంగదెబ్బ తీసినా, ఎంతమంది నీరు లేని గోతిలో పడవేసి ఆనందించాలని చూస్తున్నా, వారి ఆనందం వారి సంతోషం క్షణకాలము కూడా నిలవదు. ఎందుకంటే నిన్ను మరలా తిరిగి లేపుటకు, నీ స్థితిలో మరలా నిన్నుంచుటకు, నీ పూర్వపు పరిస్థితిని నీకు మరలా అనుగ్రహించుటకు నీకు సహాయము చేసేది ఏ మానవుడో కాదు, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత క్రియలు జరిగించిన మన ప్రభు మనకు సహాయం చేస్తాడు. మరి ఆయనే స్వయంగా మనకు సహాయం చేసినప్పుడు మనము తిరిగి కోలుకోవడం ఎంతసేపు పడుతుంది? క్షణాల్లో జీవితాన్ని మార్చగలిగిన దేవునికి మన బ్రతుకులను బాగుపరచడం పెద్ద విషయమేమి కాదు. మనము అవమానింపబడిన చోటనే మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనము పడిపోయాము అనుకున్న స్థితిలోనే మనల్ని దేవుడు తిరిగి లేపుతాడు. ఆ విషయం గ్రహించిన భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము అని. యోసేపుని తన సొంత అన్నదమ్ముళ్ళే ఓర్వలేకపోయారు. ఈయనకంట మన వంగి వంగి దండాలు పెట్టాలంటాని అపహాస్యం చేసి గుంటలో పడవేసి చంపాలని ఆలోచన చేస్తారు, పరిహాసం చేస్తారు. యోసేపుకి ఇక ఎవరి సహాయం ఉండదు, వాడు ఎలా బాగుపడతాడని అనుకుంటారు. కానీ వారు గ్రహించలేని విషయం ఏమిటంటే, యోసేపుకి మహాశక్తిమంతుడైన దేవుడు తోడుగా ఉన్నాడని. ఏ దేశానికైతే బానిసగా అమ్మివేయబడ్డాడో అదే దేశానికి మంత్రిగా మారేలా దేవుడు యోసేపుకి సహాయం చేశాడు. తనని నిందించి హింసించిన అన్నదమ్ములే వచ్చి తన కాళ్ళు పట్టుకునేలా చేశాడు మన దేవుడు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా మోసపరచబడి అవమానపరచబడి అకారణంగా నీ ఉన్న స్థితిలో నుండి పడిపోయావేమో, సాతానుగాడి ఉచ్చులో పడి అనుకోని రీతిగా నీ స్థితిలో మార్పు వచ్చిందేమో, అంతవరకు ఆరోగ్యంగా ఉన్న నీవు అనారోగ్యాన్ని కలిగి బాధపడుతున్నావేమో, ఆర్థికంగా చితికిపోయి మనశ్శాంతి లేని విధంగా జీవిస్తున్నావేమో. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నాకు సహాయకరంగా ఉన్నాడు, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నాపై కృప చూపుతాడని దృఢమైన మనసు కలిగి ఉండు.
పడిపోవడంతో నీ పని అయిపోలేదు, నీవింకా హెచ్చింపబడతావు అని గ్రహించు. భక్తుడు అంటున్నాడు, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను, తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇవే మాటలను ఎత్తిపట్టి నీ బలహీనతతో చెప్పు, నీకున్న సమస్యతో చెప్పు, నీ శత్రువైన నీ విరోధితో చెప్పు, నా దేవుడు నాకు సహాయం, నేను చీకటిలో ఉన్నను, నా దేవుడు నాకు వెలుగై దారి చూపుతున్నాడు, నాకేమి భయము లేదు, నన్ను కూడా యోసేపు వలె ఘనపరిచి అవమానింపబడిన చోటనే, పడిపోయిన చోటనే నన్ను హెచ్చించుతాడు అని విశ్వాసముతో ప్రార్థించు. నీకు దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈ మాటలను బట్టి ప్రార్థించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, కృపగల మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా, మీ బిడ్డలుగా బ్రతుకుతున్న మాకు, మీ బిడ్డలుగా జీవిస్తున్న మా ఎదుగుదలను చూడలేక, అయా మా యొక్క ఉన్నతమైన స్థితిని వారు సహించుకోలేక, మీరిచ్చినటువంటి ఆశీర్వాదాలను వారు జీర్ణించుకోలేక, అయా వారు చేస్తున్నటువంటి పన్నాగాల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి ఆదరిస్తానని ఈ యొక్క వాగ్దానము ద్వారా ప్రభువా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు ప్రభువా. అయా తండ్రి, మేము ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉన్నామో అక్కడే తండ్రి తిరిగి లేపుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించి మాకు సహాయము చేయువాడవు నీవేనని తండ్రి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి ప్రభువా. వారికి ఎవరూ లేరు అని బాధపడుతున్నారో ప్రభువా, ఆ బిడ్డలను ఓదార్చండి. రోగాలతో వ్యాధులతో గాఢాంధకారపు లోయలలో నివసిస్తున్న బిడ్డల పట్ల తండ్రి మీ యొక్క కృపను చూపండి తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి ప్రభువా. వారిని ధైర్యపరచండి. అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిని ఓదార్చండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. ఉద్యోగము లేని స్థితిలో ఉన్న వారిని తండ్రి, అయా వారి యొక్క ప్రయత్నమును మీరు సఫలపరిచి వారికి జాబులను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా పేదరికంలో జీవిస్తున్న వారిని తండ్రి, అయా మీరే పోషించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే భార్యాభర్తల మధ్య సమాధానము లేని బిడ్డలకు సమాధానమును దయచేయండి. వారి మధ్య విభేదాలను తీసివేయండి. అయా వారిని మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. మానసిక ఒత్తిడితో ఎందరైతే బిడ్డలు ఈరోజు ఉన్నారో ప్రభు, వారందరికీ సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. యవ్వన బిడ్డలకు మీ కంచెను దయచేయండి ప్రభు. అయ్యా, ఎందరి కుటుంబాల్లో అయితే సమాధానము లేదో ప్రభు, వారందరికీ మీరు సమాధానాన్ని దయచేయండి. ఎవరి కుటుంబంలో అయితే మనశ్శాంతి లేక జీవిస్తున్నారో ప్రభు, వారందరినీ తండ్రి అయా మీ యొక్క కృపలో భద్రపరచండి తండ్రి. అయా ముసలి వాళ్ళను, చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి మీరు తోడుగా ఉండండి. అయ్యా, కరోనాతో బాధపడుతున్న బిడ్డలను కనికరించండి. అయ్యా, ఎవరైతే బెడ్స్ మీద ఉండి మరణ భయంతో ఉన్నారో ప్రభువా, వారిని ధైర్యపరచండి. మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభు. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదలను దయచేస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా యొక్క ఆదరణ వాక్యము తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరియు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక, మీ కుటుంబంలో కృపాక్షేమములు విస్తరించునుగాక, దేవుని యొక్క కాపుదల మీతోనూ మీ కుటుంబంలో ఉన్న వారందరితోనూ ఉండునుగాక. మొదటిసారిగా క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి యొక్క మెసేజ్ని మీ యొక్క బంధువులందరికీ షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.